ఇక ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలంటూ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అవసరమైన చోట యాత్రలు పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్ ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ని ఆదేశించారు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ వరకు పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడమే కాకుండా ఏప్రిల్ ఇరవై ఐదున గ్రామస్థాయి జెండా ఆవిష్కరణలు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ప్రతినిధుల సభ అక్టోబర్లో వరంగల్లో బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు మహారాష్ట లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అందరూ సీరియస్ గా తీసుకోవాలన్నారు వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో కొంతమంది దళిత బంధును దుర్వినియోగం చేశారని భవిష్యత్తులో ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు KCR ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలంటూ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో సూచించారు వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ బీఆర్ఎస్ ఏ గెలుస్తుందని అవసరమైన చోట యాత్రలు పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్